अंदर की नमस्कार। ఈ రోజు ప్రధానంగా ఈ సమావేశాన్ని నిర్వహించడానికి కారణం రాష్ట్రంలోనే అతి పెద్ద దేవాలయాల్లో రెండోదైనటువంటి కనకదుర్గమ్మ ఆలయం లో జరుగుతున్నటువంటి అనేక అవినీతి అక్రమాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పరిశీలించట్లేదు? కనీసం ఈ గుడిలో జరుగుతున్నటువంటి అవినీతి మీద అక్రమాల మీద రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక్క చర్య కూడా ఎందుకు తీసుకోవట్లేదనేటువంటి అంశం। గతంలో అనేక మంది దుర్గగుడిలో ఐఏఎస్లు ఐఆర్ఎస్లు అనేక మంది అధికారులు పని చేశారు, అభివృద్ధి చేశారు, అమ్మ ఆదాయాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో కూడా భద్రపరిచారు। కానీ ప్రస్తుత ఈఓ సురేష్ బాబు గారికి అర్హత లేదని హైకోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు దేవాదాయ శాఖ ఈ అర్హత లేని ఈఓ సురేష్ బాబు గారిని కొనసాగిస్తుందో సమాధానం చెప్పాలని పార్లమెంట్ డిమాండ్ చేశాం। ఆయన దేవాదాయ శాఖ గాని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గాని రాష్ట్ర ప్రభుత్వం గాని కనీసం స్పందించలా। దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు, ఈ అర్హత లేని ఈవో సురేష్ బాబు గారిని కొనసాగించడానికి ప్రధాన కారణం మంత్రి బినామీగా ఉండి అవినీతిలో వాటాల్ని మంత్రికి సీను గారికి ఏ రోజు ఆ రోజు అందజేస్తున్నారనేటువంటి విషయంపైనే ప్రధానంగా ఈవో గారిని కొనసాగిస్తాం। ఈవో సురేష్ బాబు గారి పేరు చెప్తే అవినీతికి అనకొండలాగా దుర్గగుడిలో మారిపోయారని పెద్ద వాదన ఏర్పడుతుంది। దానికి అనేక వాస్తవాలను కూడా బయట పెట్టాం ఇప్పటికే। మరి ఈవో సురేష్ బాబు గారు వచ్చినప్పటి నుంచి నేటి వరకు ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టినటువంటి దాఖలాలు లేవు। ఇష్టానుసారం అమ్మవారీ ఆదాయాన్ని దోచేసేటువంటి ప్రయత్నమే చేస్తా ఉన్నారు, ఇష్టానుసారం బిల్లులు చెల్లిస్తా ఉన్నారు, ఆ బిల్లుల మొత్తాన్ని కూడా ఎండోమెంట్ కమిషనర్ గారికి పంపిస్తే వారు కూడా కనీసం పరివేక్షణ చేయకుండా ఆడిట్ రిపోర్ట్లు తనిఖీ చేయకుండా కోట్లాది రూపాయల పన్నులకి ఏ విధంగా అప్రూవల్ ఆర్డర్స్ ఇస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తాం। ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయం గొల్లపూడిలోనే ఉంది, అమ్మవారి ఆలయం నుంచి ఒక 3-4 కిలోమీటర్లో ఉంటుంది। కనీసం వారు దేవాలయానికి వచ్చి కోట్ల రూపాయల బిల్లుల్ని చెల్లిస్తున్న నేపథ్యంలో కనీసం తనిఖీలు ఆడిట్ ఎందుకు నిర్వహించట్లేదని సుడిగా ప్రశ్నిస్తాం। మంత్రి గారి క్యాంపు కార్యాలయం అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలోనే ఉంది, ఈ ఆలయం మీద ఇంత పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తా ఉన్నా కూడా దేవాదాయ శాఖ మంత్రి గారు కనీసం స్పందించట్లా, ప్రతి విషయానికి కూడా ఈవో గారిని అనకేసి రావడం, వారు చేసేటువంటి అవినీతి పనులకు మద్దతు ఇవ్వడం, తద్వారా పెద్ద ఎత్తున ఆ సొమ్ములో వీరు భాగస్వామ్యం పొందడం ఇందుకు కారణం, ఇదే వాస్తవం అని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంపూర్ణంగా విశ్వసిస్తాం। మరి 26/5 మల్లికార్జున మహామండపంలో అడిషనల్ లిఫ్ట్ చాంబర్స్ కన్స్ట్రక్షన్ అనే పేరు మీద 2,22,98,406 రూపాయలు కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఎవ్వరు కూడా చూడరని ఎవరు స్పందించరేమోనని వారు కట్టేసినటువంటి లిఫ్ట్స్ కి ఆల్రెడీ నిర్మాణం పూర్తయి వినియోగంలో ఉన్నటువంటి లిఫ్ట్లకి ఈ రోజున 2,22,98,000 రూపాయలు చెల్లించారంటే ఇది కోట్ల రూపాయల దోపిడీ కాదని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దేవాదాయ శాఖ మంత్రి శీను గారిని దేవాదాయ శాఖ కమిషనర్ గారిని చుట్టుగా ప్రశ్నిస్తాం, ఇందులో మీ భాగస్వామ్యం ఎంత?
తట్టేశ్వరం లిఫ్ట్స్ కి వినియోగంలో ఉన్న లిఫ్ట్స్ కి 4 సంవత్సరాల నుంచి వాడుతున్నటువంటి ఈ అడిషనల్ లిఫ్ట్ చాంబర్స్ దీనికి 2,22 లక్షల రూపాయలు ఏ విధంగా చెల్లించారు సమాధానం చెప్పండి అది కూడా కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో 26 మేనే చెల్లించారు ఇంతకన్నా దుర్మార్గం ఏముందా కుమ్మరిపాలెం సెంటర్ నుంచి అర్జున నగర్ వరకు కూడా అర్జున్ స్ట్రీట్ వరకు కూడా ఫుట్పాత్ నిర్మాణం చేశామని దానికి 10,23,000 రూపాయలు బిల్లు చెల్లించారు అది కనకదుర్గమ్మ దేవస్థానంకి సంబంధం ఫుట్పాత్ నిర్మాణం చేస్తే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చేయాలి లేకపోతే అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణంలో ఉంది నేషనల్ హైవే అథారిటీస్ ఏమైనా చెల్లించాలి కానీ ఫుట్పాత్ నిర్మాణం చేశామని చెప్పి కుమ్మరిపాలెం సెంటర్ నుంచి అర్జున్ వీధి వరకు మరొక 10,23,000 రూపాయలు తీసుకున్నారు ఇది కూడా 26,500 నే చెల్లించారు ఇది కూడా కరోనా లాక్ డౌన్ టైంలోనే చెల్లిస్తున్నారు ఈ డబ్బులన్నీ కూడా మరి ఫుట్పాత్ నిర్మాణం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారు చేయాలో అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణంలో ఉంది కనుక ఫ్లైఓవర్ అథారిటీస్ నేషనల్ హైవే అథారిటీస్ చేయాలో లేకపోతే దుర్గగుడి వారే ఎందుకు ఈ పనులు చేపట్టారు అమ్మ ఆదాయాన్ని ఎందుకు ఇంత దుబారా చేస్తున్నారని సూటిగా ప్రశ్నిస్తాం మరి ఒక వారం రోజుల కింద కూడా చూసాం కట్టనటువంటి కమర్షియల్ కాంప్లెక్స్ ప్లేస్ లో రెండు మరుగుదొడ్లు కట్టి 64 లక్షల రూపాయలు బెల్స్ విత్డ్రా చేశారు దీనికి ఏమిటని ప్రశ్నిస్తే ఒక్కరు కూడా సమాధానం చెప్పట్ల ఎండోమెంట్ కమిషనర్ గారు మాట్లాడరు దేవాదాయ శాఖ మంత్రి గారు మాట్లాడరు అమ్మ సొమ్ముని ఇంత బహిరంగంగా ఇంత దుర్మార్గంగా దోచుకుంటా ఉంటే మంత్రిత్వ శాఖ ఏం చేస్తుందని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాను ఇంతవరకు అమ్మవారి ఆలయ మహా మండపాన్ని గత ప్రభుత్వం గాని ప్రస్తుత ప్రభుత్వం గాని నిర్మాణం పూర్తయిన ఎందుకు దేవస్థాన అధికారులు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదని సూటిగా ప్రశ్నిస్తాను మహామండపం నిర్మాణం పూర్తయి ఇప్పటికే 4 సంవత్సరాలు పైబడి వినియోగంలో ఉంది నేటికి దేవాదాయ శాఖ అధికారులు గాని అక్కడ పనిచేస్తున్నటువంటి ఈవోలు గాని ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదని సూటిగా ప్రశ్నిస్తాం మహామండపంలో నిరంతరం ఏదో పనిచేస్తున్నామని చెప్పి లక్షల రూపాయల అక్రమ బిల్లులు పెట్టి దోచుకోవడానికి కాదని మేము సూటిగా ప్రశ్నిస్తాం మహామండపం హ్యాండ్ ఓవర్ చేసుకోవడంలో నిర్లక్ష్య వైఖరి గత ఈవోలపైన ప్రస్తుత ఈవో పైన కూడా ఉందని స్పష్టంగా తెలియజేస్తాం అలాగనే సీవేజ్ ప్లాంట్ నిర్మాణానికి దేవస్థానం బయట ఉంది దేవస్థానం బయట ఉంది ఆ సీవేజ్ ప్లాంట్ కూడా గతంలోనే నిర్మాణం పూర్తయింది కొంత డబ్బులు బయట నుంచి కూడా సేకరించారనేటువంటి మాటలు వినబడుతున్నాయి దాన్ని కూడా పెద్ద ఎత్తున బిల్లులు పెట్టి ఆ సీవేజ్ ప్లాంట్ కూడా 53,69,000 రూపాయలు డ్రా చేశారు దీనికి కూడా బయట నుంచి కొంత విరాళాలు వచ్చినాయని మాటలు వినపడతా ఉన్నాయి మరి అయినప్పటికీ కూడా ఈ సీవేజ్ ప్లాంట్ నిర్మాణం చేసి 53,69,000 రూపాయలు ఏ విధంగా బిల్లులు చెల్లించాలో సమాధానం చెప్పాలి సుమారు ఇవన్నీ కలిస్తే 3 కోట్ల రూపాయలు ఉన్నాయి ఇందులోనే 3 కోట్ల రూపాయలు పెద్ద ఎత్తున అమ్మవారి ఆదాయాన్ని గండి కొడితే దేవాదాయ శాఖ అధికారులు దేవాదాయ శాఖ మంత్రి అమ్మవారి ప్రాంగణంలో ఉండేటువంటి క్యాంపు కార్యాలను ఏర్పాటు చేసుకుని ఉండేటువంటి వారే స్పందించడం ఎందుకు లేదని మేము సూటిగా ప్రశ్నిస్తాం ఈవో సురేష్ బాబు గారు చేసేటువంటి ప్రతి అవినీతి కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి భాగస్వామ్యం ఉందే అందుకనే అర్హత లేకపోయినా ఆయన కొనసాగిస్తాం మేము ఆరోపణలు చేయట్ల అన్ని వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నాం వాస్తవాల్ని మీరు ఎందుకు పరిగణలోకి తీసుకోవాలి ఈవో సురేష్ బాబు గారి మీద మీకు ఎందుకంత ప్రేమ అమ్మవారి సొమ్ముని 1 కోట్ల రూపాయల్లో స్వాహా చేస్తా ఉన్నా మంత్రి గారు స్పందించట్లేదంటే మంత్రి గారి బినామీ ఈవో సురేష్ బాబు గారిని
ప్రజలందరూ భావిస్తా ఉన్నారు ఈ సందర్భంగా తెలియజేస్తాను అదే విధంగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ దేవస్థానంలో గత 8 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా పని చేస్తాం వారిని కనీస మానవత్వం చూపించకుండా కరోనా లాక్ డౌన్ సమయంలో వారిని నిధుల్లోంచి ఎందుకు తొలగించారు మేము సూటిగా ప్రశ్నిస్తాం ఒక పక్కన ఆదాయం లేదని చెప్తారు డబ్బులు లేవని చెప్తారు మరొక పక్క నుంచి కోట్ల రూపాయల బిల్లులు చెల్లించడానికి మీకు ఏ విధంగా డబ్బులు వచ్చాయి అవుట్సోర్సింగ్ కార్మికులు చేసిన తప్పేంటి ఈ దేవస్థానంలో రోజుకి 12 గంటల పాటు నిబద్ధతతో పనిచేయడంగా నీతిగా మసలకోవడమేనా మీరు చెప్పినట్టు అవినీతి పనులకి పాల్పడకపోవడం వలనే ఆ 30 మందిలో 40 మందిలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ తీసేసే మాట వాస్తవం కాదా మరి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ పెట్టామని చెప్తున్నారు దళారీ వ్యవస్థ నిర్మూలిస్తామని చెప్తా ఉన్నారు మరి గత 8 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నటువంటి వీరి విషయంలో ఎందుకు ఈ కార్పొరేషన్ జోక్యం చేసుకోవట్లేదు వారికి ఎందుకు న్యాయం చేయట్లేదని మేము సూటిగా ప్రశ్నిస్తాం మరి కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ప్యాకింగ్ సమయంలో రోజుకి 500 రూపాయలు చెల్లించి బయట నుంచి కార్మికుల్ని పెట్టుకొని ప్యాకింగ్ చేయించడానికి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అదే విధుల్ని అదే పన్ని ఈ 30 మందికో 40 మందికో ఇస్తే వారు కూడా ప్యాకింగ్ చేసేవారు వారికి కూడా ఉపాధి దొరికేది ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా ఎస్టాబ్లిష్మెంట్ డిపార్ట్మెంట్ లో పనిచేసినప్పటికీ కూడా వారిని తొలగించారంటే ఇందులో ఉండేటువంటి కుట్రకోణం ఏంటని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాం అదేవిధంగా కొండపై అనేక మార్లు కోర్టుల్లో ఓడిపోయిన తర్వాత కూడా ఒకరిద్దరు ఉద్యోగస్తుల్ని ఈఓ గారికి అత్యంత సన్నిహితులైనటువంటి వారిని ఒక చిన్న ఆర్డర్ పెట్టి తీసుకొచ్చి ఎన్ఎంఆర్గా ఉండేటువంటి వారిని ఈరోజు విధుల్లో ఏ విధంగా కొనసాగిస్తా ఉన్నారు పేర్లు చెప్పడం భావ్యం కాదు అందుకే చెప్పట్లా ఆర్టీసీ కాంప్లెక్స్ లో లడ్డు ప్రసాద విక్రయ కేంద్రం అని పెట్టి వారికి అక్కడ విధుల్లో పెట్టిన మాట వాస్తవం కాదా కరోనా సమయంలో ఆర్టీసీ కాంప్లెక్స్ లో ప్రసాద విక్రయాలు నిలిపివేసిన తర్వాత కూడా ఈ రోజున అమ్మవారి గుళ్ళో వారితో ఏ విధంగా విధులు నిర్వర్తించేలాగా తమరు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు సమాధానం చెప్పాలి నిజాయితీగా పనిచేస్తే మెడబెట్టి బయటికి పంపుతారు ఏ పని చేయకుండా మీ అవినీతిలో భాగస్వామ్యం అయితే దేవస్థానంలో హాయిగా పనిచేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా ఓ పక్కన ముఖ్యమంత్రి గారేమో అవుట్ ఏజెన్సీ ద్వారా అవినీతి నిర్మూలిస్తాం దళారు నిర్మూలిస్తామని చెప్తున్నారు కానీ అందుకు భిన్నంగా దుర్గగుడిలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలి అదేవిధంగా నిన్ననే చూసాం రాష్ట్రం మొత్తం పెద్ద సంచలనమైంది సెంట్రల్ నియోజకవర్గంలో శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయానికి చెందినటువంటి 900 గజాల విలువైనటువంటి భూమి కాంప్లెక్స్ గా మార్చుకోవడానికి 10 కోట్ల రూపాయల విలువైన భూమిని స్థానిక ప్రజాప్రతినిధి ప్రోత్సాహంతో కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకోవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున వార్తాపత్రికలన్నీ ప్రసారం చేస్తే ఇంతవరకు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి మల్లాదిష్ణు గారు బయటకు ప్రతిదానికి బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేటువంటి మీరు ఇది అబద్ధం ఇది అవాస్తవం ఇది ఆరోపణ మాత్రమేని మీరు ఎందుకు సమాధానం చెప్పలా మీరు స్థానిక ప్రజాప్రతినిధి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మీరు దేవాలయ ఆస్తుల్ని పరీక్షించాల్సింది పోయి 900 విలువైన 900 గజాల 10 కోట్ల రూపాయలు విలువైన స్థలాన్ని శాశ్వత ఆదాయ వనరుగా మార్చుకోవడానికి మీరు చేస్తున్నటువంటి ఇది కుట్రకోణం కాదని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాం దీని మీద కూడా దేవాదాయ శాఖ అధికారులు ఎందుకు స్పందించారు అమ్మవారి గుళ్ళో కట్టని కాంప్లెక్స్ కి 64 లక్షల రూపాయలు దోపిడి మంత్రి శ్రీను గారి నేపథ్యంలో శాశ్వత ఆదాయంగా
కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకొని డబ్బులు సంపాదించుకోవడానికి అక్కడ అయ్యవారి ఆస్తి కబ్జా అధికారం ఉండగానే మీ ఇష్టం వచ్చినట్టు దేవుళ్ళ ఆస్తుల్ని కబ్జా చేస్తే డబ్బులు కాజేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు భగవంతుడు కూడా మీకు పెద్ద ఎత్తున శిక్ష విధిస్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాను అదే విధంగా ఇన్చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి గారు ఈ జిల్లాకి అభివృద్ధికి ఇన్చార్జా లేకపోతే అవినీతిని ప్రోత్సహించడానికి ఇన్చార్జ్ వారు కూడా సమాధానం చెప్పారు దుర్గగూడ మీద అనేక రకమైనటువంటి అవినీతి కార్యక్రమాల్ని ఆధారాలతో సహా బయటపెడతా ఉన్నా ఎందుకు ఇంతవరకు ఒక్క చర్య కూడా తీసుకోలేకపోయారు జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా మీరు అవినీతిని ప్రోత్సహిస్తున్నట్ట లేకపోతే అభివృద్ధి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నట్ట అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాం అదేవిధంగా దుర్గగూడి పాలక మండలి ఏం చేస్తాం దుర్గగూడి పాలక మండలి చైర్మన్ సోమినాయుడు గారు ఏం చేస్తున్నారు రోజు ఆలయం సందర్శిస్తా ఉన్నారు కదా మీరు కూడా ఇంత పెద్ద ఎత్తున అవినీతి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే అడ్డగోలుగా బిల్లులు చెల్లిస్తూ ఉంటే కోట్ల రూపాయల సొమ్ము అమ్మ ఆదాయాన్ని కాజేస్తూ ఉంటే మీరు మౌనంగా ఉన్నారు అంటే పాలక మండలి కూడా ఈవో సురేష్ బాబు గారు ఇచ్చేటువంటి పచ్చ నోట్ల ప్రసారాన్ని మీరు కూడా ఆరగిస్తున్నారనే ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం తరపున మీరు పర్యవేక్షించుకుంటారు అమ్మ సొమ్మును కాపాడడానికే పాలక మండలి ఉంటుంది కానీ అమ్మ సొమ్ముని కాజేర్చే వాళ్ళకి అండగా ఉండేటువంటి పాలక మండలిని ఏమంటారు మీరే సమాధానం చెప్పాలి ఈ పాలక మండలి పనికిరాదు చైర్మన్ పైల సోమినాయుడు గారు కూడా ఇంత మౌనంగా ఉన్నారంటే వారికి కూడా ఈవో సురేష్ బాబు గారు చేసేటువంటి అవినీతి కార్యక్రమాల్లో భాగస్వామ్యం ఉందని మేమైతే సంపూర్ణంగా విశ్వసిస్తాం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విజయవాడలో జరుగుతున్నటువంటి దేవాలయ ఆస్తుల కబ్జాని నిలూరించేటువంటి ప్రయత్నం చేయాలి మీరు వెంటనే చర్యలు చేపట్టాలి మంత్రి శ్రీను గారి ఆధ్వర్యంలో ఈవో సురేష్ బాబు గారు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయాలి మీకు నిజంగా కోర్టుల మీద విశ్వాసం కనుక ఉంటే నమ్మకం ఉంటే అర్హత లే సురేష్ బాబు గారు ఈవోగా కొనసాగే అర్హత లేదని చెప్పి హైకోర్టు వారు నిర్ణయం ప్రకటించారు దాన్ని వెంటనే అమలు చేయాలి గతంలో అనేకసార్లు చెప్పాము ఇప్పటికైనా సరే మీరు ఆ తీర్పుని అమలు చేయాలి సెంట్రల్ నియోజకవర్గంలో కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయానికి చెందినటువంటి విలువైన ఆస్తిని కూడా కాపాడాలని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం మా దగ్గర గత పెండింగ్ బిల్స్ అయితే అక్కడ కన్స్ట్రక్షన్ నిర్మాణాలు పూర్తయి ఇప్పటికే నాలుగేళ్ళయి నాలుగేళ్ళయి వినియోగం ఉన్న తర్వాత 2,22,00,000 రూపాయలు ఏ విధంగా చెల్లిస్తారు సమాధానం అడుగుతున్నాం కాబట్టి పక్కదారి పట్టించే సమాధానం చెప్తాను మనం అన్ని ఆధారాలతోనే మాట్లాడుతున్నాం మనం మీరు అందరూ కూడా వెళ్ళారు కమర్షియల్ కాంప్లెక్స్ అన్నారు దొడ్డు దగ్గర దానికి ఎందుకు సమాధానం చెప్పరా లిఫ్ట్స్ నిర్మాణం అని చెప్తున్నారు అడిషనల్ లిఫ్ట్స్ కన్స్ట్రక్షన్ అని చెప్తున్నారు లిఫ్ట్స్ కన్స్ట్రక్షన్ పూర్తయి ఎప్పుడైంది ఎప్పటి నుంచి వినియోగంలోకి వచ్చినాయి ఒక కాంట్రాక్టర్ 2,25,00,000 రూపాయలు చెల్లించకపోతే 4 ఏళ్ళు వెయిట్ చేస్తారా దీని మీద సమాధానం చెప్పమంటున్నాం ఎండోమెంట్ కమిషనర్ ఇంత గుడ్డిగా సంతకాలు ఎలగడుతున్నారు 1,00,000 రూపాయలకి కనీసం ఎక్కడో ఉంటే పర్వాలేదు గొల్లపూడిలోనే కదా ఈరోజు కార్యాలయం ఉంది ఇక్కడికి ఎందుకు పర్యవేక్షణ చేయరు ఆడిట్ తనిఖీ ఎందుకు చేయరు ఈ వచ్చిన బుక్స్కే సమాధానం చెప్పేస్తారా బిల్స్ డెలివరీ చేస్తారా మరి ఫుట్పాత్ నిర్మాణం 10 లక్షలే కావచ్చు ఆ దృష్టిలో 10 లక్షలు చిన్నదావచ్చు కొన్ని వేల మంది భక్తులు ఇస్తేనే 10 లక్షలు వస్తాయి అక్కడ ఫుట్పాత్ నిర్మాణానికి అసలు కీలక సంబంధం ఏంటి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏమిచ్చు కదా నేషనల్ హైవే వద్ద చెప్పి వేయించచ్చు కదా అమ్మవారి ఆలయంతో ఎందుకు వేయించాలి ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ జరిగింది దానికి సంబంధించి కొండ తగిలిన దానికి మొత్తం డెవలప్మెంట్ సంబంధించి అలా
ముప్పై రెండు లక్షలు ఇస్తే నేను చేపిస్తా పని అప్పుడు కూడా లాభం వస్తుంది. అరవై నాలుగు లక్షలు ఆ రెండు కట్టిన దానికి ముప్పై రెండు లక్షలు ఇస్తే నేను కట్టిస్తాను. నేను బిల్డర్గా చెప్తాను, అందులో స్లాబ్ కూడా లేదు, పైన రెండు రేట్లే కదా ఉన్నాయి. ముప్పై రెండు లక్షలు ఇప్పించండి చిన్ని గారు, నేను కట్టిస్తా, నాకు అందులో 10-15% లాభం వస్తుంది, మీ అందరూ కూడా మంచిగా తీసుకోవచ్చు. మూడు నాలుగు లక్షలు వస్తే మనకే లక్షలు రావు. జరిగింది, మంత్రి క్యాంప్ కార్యాలయం అక్కడే ఉంది, ఎందుకు ఇంతవరకు స్పందించడం అయినా? అతని భాగస్వామ్యం ఉంది, క్యాంప్ కార్యాలయం అక్కడే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాయన? ఇంటి పక్కనే ఉండదు అమ్మాలయం, పైన దర్శనం చేసుకోవడం, కింద ప్రసాదం పచ్చగొట్టు తప్పించడం. ఇంకా వేరే కూడా ఉన్నాయి అక్కడ రెండు, అన్ని ఒకసారి అయితే మళ్ళీ సినిమా క్లైమాక్స్ వచ్చేస్తాయి. ఎందుకు మీకు వాట్సాప్ పెట్టేస్తాను. Thank you.